మీరు వచ్చారు కదా, మిగతా వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటారు. నాకు తెలియదండి, వేరే వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు, వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అన్యాయం నాకు జరిగింది, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. నేను ఇంత చెప్తున్నా బయటకు రావట్లేదంటే ఆ సాక్ష్యాలు బయట వస్తారన్న భయంతోనే కదా ఎవరు రావట్లేదు ఈరోజు. సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయంటున్నారు, మరి సబ్మిట్ చేశారా అఫీషియల్ దగ్గర? నేను ఒకవేళ ఇప్పుడు దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నా కుటుంబం అని చెప్పి నేను ఇప్పుడు దాకా ఊరుకున్నాను. ఒకవేళ ఇప్పటికే కదిలి మాకు న్యాయం చేయకపోతే మాత్రం ఊరుకునేది లేదు, నిరాహార దీక్ష కూడా చేస్తాము. మీరు ఏం చేస్తారో చేయండి, ఒకవేళ చచ్చిపోతే నన్ను ఇక్కడే పాతేయండి. మహిళా సంఘాలు మహిళా సంఘాలు అందరూ మద్దతు ఇస్తున్నారండి. వాళ్ళ మద్దతుతోనే నేను ఇదేంటి లాయర్ల దగ్గరికి వెళ్ళడం కానీ పోలీస్ కేసులు ఏం పెట్టాలి, ఎవరి మీద పెడితే పెట్టాలి అని చెప్పేసి మేము అన్నీ ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటాం. అంటే ఎన్ని రోజుల నుండి మీకు ఇట్లా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు? ఎన్ని రోజులు ఏంటండి, నేను వచ్చే 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఇండస్ట్రీలోకి వచ్చి. నేను పూర్తి చేయగలిగింది 2 సినిమాలు, ఒక సినిమా బయటకే రానివ్వట్లేదు. ఏం పేర్లు? నేను నాన్న అబద్ధం అరవింద్ 2 చేశాను, ఒకటి జిందగీ అనే సినిమా. మా ప్రొడ్యూసర్ కూడా సేమ్ ఇబ్బందుల చేత బయట వెళ్ళకపోతున్నారు. మా ప్రొడ్యూసర్ లాంటి ప్రొడ్యూసర్లు ఎంతమంది ప్రొడ్యూసర్లు? ఎందుకంటే వీళ్ళకి స్టూడియోలు బయట చేతులు కట్టుకుని బయట నిలబడాలంటే వీళ్ళు నిలబడితే అప్పుడు వాళ్ళు దయా దాక్షిణ్యం కలిగించి అప్పుడు వాళ్ళకి ఏదైనా అనిపిస్తే వాళ్ళకి శుభ్రంగా మూటలు మూటలు ఇస్తే అప్పుడు తీసుకుని అప్పుడు రిలీజ్ చేస్తారండి ఫిలిమ్స్. ఇక్కడ ఎన్ని రాజకీయాలు అనండి, ఈ రాజకీయాలు నేను నిజంగా చెప్పలేకపోతున్నాను. ఈ రోజైనా నాలాంటి అమ్మాయిలకు న్యాయం జరగాలి అని చెప్పి ఈరోజు నా ఇంకా నా పరువు మొత్తం పోయినట్టే కదండి, నా తల్లిదండ్రుల పరువు మొత్తం తీసేసినట్టే కదా. నేను ఈరోజు బట్టలోడ తీసుకుని నిలబడ్డాను, ఇంకా ఏ కుటుంబానికైనా ఇంతకన్నా క్షోభం ఇంకొక క్షోభం ఉండదు కదండి. ఏ ఇంతకన్నా ఒక కూతురు ఒక రోడ్డు మీద నడి రోడ్డు మీద ఇంతమంది మగాళ్ళ మధ్యలో ఒక పబ్లిక్లో గొడ్డలోడ తీసుకుని కూర్చునిందంటే ఏ కుటుంబానికైనా ఇంతకన్నా క్షోభం ఏముందండి? బట్ నా కుటుంబాల గురించి ఆలోచించలేదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆడపిల్లల గురించి ఆలోచించి ఈరోజు అర్ధనగ్నంగా కూర్చున్నాను ఈరోజు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు 2 ఫిల్మ్స్ తీశారని, సేమ్ ఆ ఫిల్మ్స్ తీసేటప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొని తీశారా? ఉంటాయండి, నేను చెప్పాను కదా, మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయితే నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఇదే, పడుకోవాలి 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 పడుకోవాలి, వ్యభిచారం చేయాలి వ్యభిచారం చేయాలి వ్యభిచారం చేయాలి. ఎన్ని రోజులండి ఇది మారదా? ఎన్ని రోజులు వీడియో కోసం న్యూడ్గా ఓడ తీసుకుని చూపించాలండి? ఎన్ని రోజులు మా బూబ్స్ తీసుకుని ఫోటోలు పంపించాలి, మా పుస్సి తీసుకుని ఫోటోలు పంపించాలి? ఎన్ని రోజులు చూపించాలి చెప్పండి? మీరు పెద్దోళ్ళే మెసేజ్లు ఇస్తున్నారా డైరెక్టర్లు సిగ్గేయట్లేదా? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు హీరోలు? మీరు పెద్ద ఇదేంటి స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి ఫైటింగ్లు చేసేసి 100 మందిని కొట్టేసి మీరు ఏం మెసేజ్లు ఇస్తున్నారు? మీరు పర్సనల్గా మళ్ళీ ఎలా ఉంటారో మాకు తెలీదా? చిచ్చి.